శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం ఈరోజు మనం భరద్వాజ మహర్షి గురించి అనమాట భరద్వాజుడు సప్త ఋషుల్లో ఒకడు బృహస్పతి మమతల పుత్రుడు అనమాట భరద్వాజుడు భరద్వాజుడు పరమ ప్రశాంతమైన మనస్సు కలిగిన పరమ పవిత్రమైన మహర్షి ఆయన తపస్సు చేసిన ఆశ్రమానికి భరద్వాజ తీర్థము అని పేరు వచ్చింది భరద్వాజ మహర్షి ఒకసారి కైలాస శిఖరం దాకా వెళ్ళి భృగు మహర్షిని దర్శనం చేసుకొని అతడి వల్ల జ్యోతిష్ శాస్త్రం పూర్తిగా తెలుసుకున్నాడు అంతేకాకుండా ఈ సృష్టి యొక్క క్రమం కూడా ఆయన ఆయన ద్వారా తెలుసుకున్నాడు అనమాట వర్ణాశ్రమ ఆచార క్రమము పరలోక స్థితి ఇలాంటి విషయాలన్నీ కూడాను ఆయన అడిగి తెలుసుకున్నాడు అందువల్ల ఎంతటి వారైనా జ్ఞానం సంపాదించాలనే అభిలాషను పెంచుకోవాలి నిత్య విద్యార్థి శ్రద్ధను పెంచుకుంటే ఎంత జ్ఞానాన్నైనా మనం సంపాదించుకోవచ్చు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు గీతాచార్యుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధ ఉంటే జ్ఞానం లభిస్తుంది అని అర్థం అనమాట నీటి విద్యార్థులకు అందరి ఇది అందరికీ కూడా అత్యంత అవసరమైనది చెప్పారు తర్వాత ఒకసారి శత్రుంజేడనే మహారాజు ఓ రోజు భరద్వాజ మహర్షిని దర్శించి తనకు రాజధర్మాలన్నీ తెలియజేయండి అని ప్రార్థించాట వెంటనే భరద్వాజుడు ఆయనకి అన్ని రాజధర్మాలను బోధించారు అవి ఎలా ఉన్నాయంటే రాజా రాజు దండన విధానంలో చాలా జాగ్రకుడై ఉండాలి సుమా దండన విధానం ద్వారా శత్రుపక్షం అనే వృక్షాన్ని వేళతో నిర్మూలించాలి శత్రు విషయంలో దయాదాక్షిణ్యాలు ఉండకూడదు మధురమైన మాటలతోటి పూర్తి గౌరవ మర్యాదలతోటి సభలో మాట్లాడుతూనే ఉండాలి శత్రువు అని తెలిసినప్పటికీ బయటకు మాత్రం కుటుంబ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి శత్రువుల విషయం వస్తే కోయిల్లాగా మధురంగా మాట్లాడాలి హృదయంలో వజ్ర కాఠిన్యాన్ని కలిగి ఉండాలి ఎప్పుడూ జాగృకుడై ఉండాలి తన వాళ్లతో తన బలంలో శత్రుపక్షం వారు ఎక్కడ ఉన్నారో ఏం తింటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో ఇవి తెలుసుకుంటూ ఉండాలి అది రాజధర్మం అంటూ చెప్పాట చెప్పి వాళ్ళని శిక్షించవలసి వచ్చినప్పుడు సగం శిక్షించి శత్రువు శరణం అంటే దయతో వదిలిపెట్టడం అన్నది నాస్తిక లక్షణం అనిపించుకుంటుంది ఇది ఆర్యధర్మం కాదు సుమా అంటూ ఆయన చెప్పాట ఇంకా ఏం చెప్తున్నారు నీ శత్రువుల ప్రశస్తి వచ్చినప్పుడు నువ్వు చాలా మధురంగా మాట్లాడాలి అని చెప్పాను కదా నీ వాక్పురుషం చేత శత్రువుని పెంచుకోకూడదు యుద్ధానికి నీవు మొదట కారణం కాకూడదన్నమాట రాజు ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి చతురంగ బలాలు ఉన్నాయి కదా అని నిద్రపోకూడదు తన చుట్టూ అనేక మంది పరివారం ఉన్నా రాజు కూడా జాగ్రత్త వహించాల్సిందే అందులో ఎవరిలో ఏ విధమైన మనస్తత్వం ఉంటుందో తెలియదు అందరి ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సుమా మాటలు కూడా అందరివి వింటూ ఉండాలి రామాయణంలో రామలక్ష్మణులు రాజధర్మాలు అడిగితే రావణుడు తన అవసాన దశలో ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా వారిద్దరికీ రాజధర్మాలు బోధించాట శత్రువుల్లోనూ మంచి చెడులు ఉంటాయని వాటిని వినాలని ఆచరించాలని లోకానికి అందించాడు భరద్వాజుడు నమ్మితేనే మోసం చేయడం కుదురుతుంది అందుకని ద్రోహం అంటే ద్రోహమంటే ద్రోహమనే అర్థం ఈ ప్రకారంగానే మనుషులుంటారు అందుకనే శత్రుపక్షంతో ఆచితూచి సంభాషించాలి శత్రువులతో సంభాషణ చాతుర్యాలు నైపుణ్యం నైపుణ్యాలు ఎలా ఉండాలో భరద్వాజ మహర్షి పూస గురు వచ్చినట్లుగా వివరించి చెప్పాట ఆనాటి రాజధర్మాలు నేటి ప్రభుత్వాలకి కూడాను అవసరమే ఇరుగు పొరుగు దేశాల వారితో ఎలా ఉండాలో మహర్షి రాజధర్మాలు అక్కడ అంత ఉపయుక్తంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు అంటున్నారు మన పెద్దలు తర్వాత శత్రువులు దండెత్తి వస్తున్నారంటే రాజు మేరు పర్వతం వల్ల నిశ్చలంగా గంభీరంగా ఉండాలట రాజులో గనక కలవరం కనబడితే ప్రజలు నీరు కారిపోతారు సైన్యం నీరు కారిపోతుంది ఓహో శత్రువులా వస్తున్నారా రానియండి ఏం పర్వాలేదు ధైర్యంగా ఎదుర్కొందాం అంటూ ధైర్యంగా నిలబడి ఉండాలట భరద్వాజుడు ఇంకా పాలన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా చెప్తున్నాడు ఎవరికి ఈ శత్రుం చేయడనే రాజుకి ఏమని చెప్తున్నాడు రాజా ఆరామాల్లో వేషాగృహాల్లో సత్రాల్లో మందిరాల్లో స్నానపాన ప్రదేశాల్లో దొంగలు చేరుతూ ఉంటారు జారచోరుల వల్ల ప్రజలకు దొంగ భయం ఉంటుంది అందువల్ల పట్టుకుని బంధించాలి అది పాలనలో మొదటి ధర్మం లోకక్షేమం కోసం ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో రాజు గమనిస్తూ ఉండాలి ఎవరి అయినా ఎవరైనా మంచి మాటలు నడవడి ఉత్తమ వ్యక్తిత్వం చెప్తే రాజు ఆ మాటలు త్వరగా నమ్మకూడదు అలాగని వాడిని అక్కడే అనుమానించకూడదు వారిని లోతుగా పరీక్షించి సమగ్రంగా విచారణ జరిపించాలి తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అంటూ చెప్పేట రాజు రుణశేషం ఎప్పుడు పెట్టుకోకూడదు రాజు రుణగ్రస్తుడు కాకూడదు శత్రు ఓడిపోయిన రాజు మీద ద్వేషం ఉంటుంది దాన్నే రణశేషాగ్ని అంటారు ఈ రుణశేషాగ్ని రణశేషాగ్ని ఈ రెండింటినీ కూడాను ఉపేక్షించకూడదు అలా చేస్తే రాజు తప్పు చేసిన వాడవుతాడు రాజు దూరదృష్టిలో గడ్డ ఉండాలి అంటూ బోధించాడు గరుడపక్షి ఆకాశంలో విహరిస్తూ భూమి మీద ఉన్న చిన్న చిన్న పురుగుల్ని ఆహారంగా స్వీకరిస్తుంది అదే గ్రద్ద భూమి మీద ఉన్న చిన్న పాము పాము పిల్ల మీద పడుతుంది అలాంటి దూరదృష్టి పాలకులకు ఉండాలి ఎంత దూరంలో ఉన్నా చూడగలిగ నైపుణ్యం కలిగి ఉండాలి శారీరకంగాను మానసికంగాను వ్యూహాత్మకంగాను కూడాను దూరదృష్టిని గ్రద్దలాగా దృష్టిని కలిగి ఉండాలి అంటే కంటితో నిశిత పరిశీలన చెయ్యాలి అని అర్థం అనమాట రాజుకి సమయ సందర్భాల్లో కొంగ వినయం కూడా ఉండాలి సుమా అలాగని రాజులు ప్రజల వద్ద మంత్రుల వద్ద వినయశీలిగా ఉండకూడదు గురువుల వద్ద తల్లిదండ్రుల వద్ద వినయంగా గౌరవంగా ఉండాలి వీరికి నమస్కరించి పాదధూళి తీసుకోవాలి శిరస్సును ధరించాలి కూడా విశ్వాసం విషయంలో కుక్కలాగా ఉండాలి తన ఇష్ట దైవం పట్ల కుల దైవం పట్ల తీవ్రమైన విశ్వాసంతో ఉండాలి ఒక మంత్రం ఒక గురువు ఒక దైవం మీదనే విశ్వాసం ఉంచుకోవాలి రాజుకి సింహం లాంటి పరాక్రమం ఉండాలి సింహం శత్రువుని చూడగానే విచక్షణ లేకుండా వెంటనే దాని మీదకి దూకేస్తుంది మొదట దాడికే సింహం చొరవ చూపిస్తుంది ఆధ్యాత్మిక సాధకుడు ఎలా ఉండాలి అన్న ప్రశ్న వేసినప్పుడు అతడు సాధకుడు కాబట్టి పరిపాలనలో అతడు ఉండకూడదు అంటే సాధకునిలా పరిపాలనలో ఉండకూడదు అని అర్థం పరిపాలనలో పరిపాలకునిలాగానే ఉండాలి అలాగే ఉద్యోగంలో ఉద్యోగిగానే ఉండాలి అది ఉద్యోగ సంసార ధర్మం సంఘంలో నేరుగా ఉంటుంది సాధకుడు భర్తగా ఉన్నప్పుడు సాధకుడు కాదు తండ్రిగా ఉన్నప్పుడు సాధకుడు కాదు సేవకుడుగా ఉన్నప్పుడు సేవకుడు కాదు ఎక్కడ ఏ విధంగా ఉండాలో అలా ఉండాలని అర్థం అన్నమాట తనలో తాను ఒక్కడు ఆధ్యాత్మిక సాధకుడవుతాడు స్పష్టంగా తేడా చెప్పబడింది ఆర్యధర్మం అలా చెప్తుంది ఆధ్యాత్మిక ధర్మాన్ని లౌకిక ధర్మంలో ప్రవేశపెట్టి అలౌకిక ధర్మాన్ని భ్రష్టం చేయడం కూడా తీవ్రమైన అధర్మమే రాజుకు జ్ఞానం ఉండాలి రాజుకు ఒకసారి చేతికి వచ్చిన వస్తువులుంటాయి అక్కడ ఆ విషయం గమనించేవారు ఎవరూ ఉండరు తాను కావాలనుకుంటే తీసుకోవచ్చు కానీ అది రాజు లక్షణం కాదు కదా ఉపేక్షించాలి ఓ చోట బంగారు నాణ్యాలు ఉన్నాయి ధనం ఉన్నా అది రాజుది కాదు కనుక తను తీసుకోకూడదు చాబళ్యము దుర్బుద్ధి ఉండకూడదు ఉపేక్షించి వెళ్ళిపోవాలి దొరికింది తీసుకోవడం సంపాదన కాదు సంపాదన అనే మాటకి అర్థం వేరు ఊరికే ఒకరిస్తే అది సంపాదన అవుతుందా సంపాదన అంటే ఏమిటి ఏదో ఒక పని చేసి ధనం తీసుకోవడం సంపాదన అవుతుంది ఈ విధంగా ప్రవర్తించడం రాజు లక్షణం కాదు నా విష్ణు పృథ్వీపతిహి అంటే రాజుకు విష్ణువు లక్షణాలు ఉండాలి ఆ విభూతి కలిగిన వాడు ఆ విష్ణుస్వరూప లక్షణం కలవాడైతే ఒక వస్తువుని అపహరిద్దామనే వక్రబుద్ధి మనసుకు రాకూడదు శిక్ష జాగ్రత్తగా వెయ్యాలి అనే భరద్వాజ మహర్షి రాజుకి హీతో ఇంకా ఏం చెప్తున్నారైనా శిక్ష జాగ్రత్తగా వెయ్యాలి మహారాజా చిన్న తప్పుకు మూలఛేదన లాంటి చేయకూడదు కాని చోట అతికులమనరాదు ఏదైనా పరీక్షా సమయం వచ్చినప్పుడు కాకి మాదిరిగా సంశయం కలిగి ఉండాలి ఇంకా ఏం చెప్తున్నారు రాజు నడక పావు నడకలా ఉండాలి అన్నాడు అంటే పాము నడక చాలా వేగంగా ఉంటుంది సర్పం అంటే వేగం అనే అర్థం వేగంగా వెళ్ళేది కాబట్టి సర్పము అని పేరు వచ్చింది మిరికలు తిరుగుతూ అతి వేగంగా వెళ్ళిపోతుంది సర్పం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రభువులు ముఖ్యమైన వాళ్ళు తమకు రక్షక పోటులుగా ఉన్నప్పుడు నెమ్మదిగా నడవకూడదు అలా వెళ్ళడం వారికి క్షేమకరం కాదు తన రక్షణాభారం భద్రతా యంత్రాంగంపై ఉంది కనుక వాళ్లతో సహకరించాలి తనకు తాను ఆపదను కొని తెచ్చుకోకూడదు పాములాగా వేగంగా నడిచి వెళ్ళిపోవాలి అందరికీ అందుబాటులో ఉండకూడదు పాము నడకకి కాకి సంశయానికి కుక్క విశ్వాసము సింహపరాక్రమము జపము వినయము దృష్టి ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న రావచ్చు మనందరికీ ఆర్యులు పశుపక్షాదుల నుంచి నీతులు నేర్చు నేర్చుకున్నారని అర్థం అన్నమాట ప్రతి పక్షి ప్రతి పశువు ప్రతి వస్తువు కూడా మనకి నీతులు చెప్తాయి వీటిని నీచ దృష్టితోటి మనం చూడకూడదు ఈ విషయంలో మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చేయవి వీటిని అర్థం చేసుకుని మెలగలగాలి భరద్వాజ మహర్షి ఆనాడు రాజుకి ఇచ్చిన సందేశాలు ఆదేశాలు సలహాలు సూచనలు నేటి పాలకులకు అత్యంత అవసరము అనుసరణీయము ఈ రకంగా మన మహర్షులు మహానుభావులయ్యారు ఈ భరద్వాజ మహర్షికి సంబంధించిన మరికొన్ని విశేషాలని రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం అంతవరకు సెలవు